ఆంధ్రప్రదేశ్లో ఎట్టకేలకు కూటమి అధికారంలోకి రావడమే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే ఒక 24 మంది మంత్రులు అంతా కూడా ప్రమాణ స్వీకారం చేసేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సమక్షంలో. కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. అలాగే కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుని అధికారం అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే అవుతుంది. ఇక వైసీపీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే పాత్ర ఏంటి? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా ఓడిపోయారంటే నిజంగా కలలో కూడా ఏ వైసీపీ నాయకుడు కూడా ఈ స్థాయిలో ఓటమి చవి చూస్తామని అనుకోలేదు. సరే, ఓడిపోయి అయితే ఓడిపోయాం, ఓ 70-80 సీట్లు వచ్చాయి అనుకుంటే అది వేరే విషయం. కానీ సీట్లలో బాగా తగ్గిపోవడం, కేవలం 11 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడం, అందులో కూడా వైఎస్ జగన్ ఉండడం, అంటే కట్ చేస్తే ఒక వైఎస్ జగన్ పక్కన పెడితే ఒక 10 మంది ఎమ్మెల్యేలు పట్టమని గెలిచారు అంతే. ఇక్కడ కారణాలు ఏవైనా కావచ్చు, జగన్కి అయితే ఓటు బ్యాంకు అలాగే ఉంది, వైసీపీకి 40% ఓటు బ్యాంకు బలంగా ఉంది. ఇక్కడ కూటమికి 1,53,00,000 పైచిలకు ఓట్లు పడతాయి కూటమి నేతలకు, వైసీపీకి మాత్రం 1,35,00,000 ఓట్లు పడ్డాయి, అంటే ఆల్మోస్ట్ 21 లక్షల మంది తక్కువ పడ్డాయి ఓట్లు. కూటమికి 21 లక్షలు చాలా ప్లస్ అయ్యాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అమలు చేసే రణరంగం ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పుడు అందరూ చూపు ఉంది. జగన్ గారు ఒకటైతే బల్లగుద్ది చెప్తున్నారట ఈ ఇటీవల మీటింగ్లలో వైసీపీ ఎమ్మెల్యేలతో, మంత్రులతో, మాజీ మంత్రులతో భేటీ అయినప్పుడు. గతంలో మన హయాంలో అమలు చేసిన పథకాలకు నిధులను ఇవ్వడానికే చాలా ఇబ్బంది పడ్డామని, ఇటు అటు గుంజుకొచ్చి ఏదేదో చేసి ఇబ్బందుల పాలవుతూ ఆ నిధులను సమకూర్చుకొని మళ్ళీ ఆ నిధులను పంచే కార్యక్రమం చేశామని జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మీటింగ్లో అంటున్నారట. మరి అలాంటప్పుడు అంతకు మించిన పథకాలను చంద్రబాబు ఎలా చేయగలుగుతారు అంటూ జగన్ వైసీపీ నేతలతో వ్యాఖ్యలు చేస్తున్నారట. వైసీపీ 40% ఓటింగ్ స్పష్టంగా ఉందని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉండాలని నేతలకు సూచించారట జగన్ గారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న వేళ కూటమి హామీలు అమలు తీరుపై రాబోయే కొద్ది రోజుల్లో దాడికి సిద్ధం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అడుగులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది. ఏవైతే కూటమికి సంబంధించిన చంద్రబాబు నాయుడు సూపర్ 6 అన్నాడు, ఏదైతే సూపర్ 10 అన్నాడో అడ్డంగా హామీలు చెప్పారు. మరి ఈ హామీలను అమలు చేసే సమయం ఆసనమైంది. ముందుగా అవ్వా తాతలకు పెన్షన్లు మొత్తం కలిపి 7,000 రూపాయలు నేను అధికారంలోకి రాగానే పెన్షన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి కూటమి నేతలకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారిన అంశం ఇదిగో ఈ పెన్షన్ అంశం. ఒక్కటే కాదు, అనేక అంశాల్లో ఇప్పుడు వైసీపీ చాలా అలర్ట్గా ముందుకు దూకుడుగా వెళ్లేందుకు సిద్ధపడుతున్నారట. అందుకే జగన్ రిలాక్స్గా నవ్వుతూ కూర్చున్నారు అంట. ఎలాగైనా జగన్ గతంలో మనం తక్కువ తప్పగా హామీలు ఇచ్చి 75,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేసేదానికే చాలా ఇబ్బందులు తాకట్లు పడ్డామని, మరి అలాంటప్పుడు చంద్రబాబు ఏకంగా ఇప్పుడు 151 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి, అంటే డబల్ దెన్ వాట్ వీ హ్యావ్ గివెన్, గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఇప్పుడు కూటమి డబల్ ఇస్తూ సంవత్సరానికి ముందుకు అడుగులు వేయాలి. ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఎలా అవుతుంది, ఎలా డబ్బును సమకూర్చుకోవడం పెద్ద సవాల్గా మారుతుంది. ఇక్కడ ఎన్ని రకాలుగా మాటలు మారుస్తారో చూడాలి, వీటిని తిప్పికొట్టాలి. వైసీపీ క్యాడర్ ఇప్పుడు అప్రమత్తం అవుతుంది. ఈ రణరంగానికి జగన్ సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఎప్పటి నుంచి దీనికి శ్రీకారం చుడతారన్నది మాత్రం చాలా త్వరలోనే ఒక సంచలన ప్రకటన రాబోతున్నట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ఈరోజే ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి బాబు గారికి ముందుగా అభినందనలు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ముందుగా అభినందనలు తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో మాత్రం వైసీపీ క్యాడర్ చాలా అప్రమత్తంగా ముందుకు అడుగులు వేస్తుంది అనడంలో సందేహమే లేదు. చాలా వరకు సీరియస్ దృక్పథంతోనే అడుగులు వేస్తుందట. చూడాలి మరి ఎలాంటి అడుగులు వేస్తుంది, ఏమేం వాళ్ళు తిప్పికొట్టేదానికి సిద్ధంగా ఉన్నారనే దానిపై మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ఆల్ ద బెస్ట్ చెబుతూ జగన్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెబుదాం. తన పాత్ర బలపరుతూ, తన పాత్రను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి, తాను ఏది కోల్పోయిందో మళ్ళీ అదే తిరిగి తెప్పించుకుని తిరిగి దక్కించుకునే కార్యక్రమం ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియోకి లైక్ కొడుతాం.